वेलकम बैक बेल वेदर स्टॉक आईटी मेजर इन्फोसिस रिजल्ट्स मरकొద్ది సేపట్లో వెలువడున అయితే సోర్సెస్ ప్రకారం అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ లో 1785 క్రోర్స్ 1785 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ ఇన్ఫోసిస్ పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్ కొద్దిగా ఎక్కువ ఉంది, దీనికంటే 1820 క్రోర్స్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసింది. బట్ ఇది ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది, బట్ సోర్సెస్ చెప్తున్న దాని ప్రకారం 1785 క్రోర్స్ ఇన్ఫోసిస్ అక్టోబర్ డిసెంబర్ Q3 నెట్ ప్రాఫిట్ ఫిగర్. సో ఈలోగా ఢిల్లీ నుంచి టెలిఫోన్ లైన్ లో డి ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వస్తుంది గారు. సో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మీద మీరు పాజిటివ్ గా ఉన్నారా నెగిటివ్ గా ఉన్నారా? ఐ థింక్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఎప్పుడైనా రిజల్ట్ వచ్చే రియాక్ట్ చేయడం బెటర్, బికాస్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ యాంటిసిపేట్ చేయడం చాలా కష్టం. నార్మలీ ఇంకేదైనా కంపెనీ రిజల్ట్స్ లో కొంచెం మార్కెట్ టాక్ డెఫినెట్లీ వచ్చేస్తుంది, బాగా వస్తున్నాయా, గుడ్ వస్తున్నాయా, బ్యాడ్ వస్తున్నాయా. జస్ట్ బిట్వీన్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ, ఆఫ్ ది రికార్డ్ ఎలా చెప్తారు? ఐ థింక్ మార్కెట్ పెద్ద ఇట్ విల్ బి ఎ మ్యూటెడ్ రియాక్షన్, చాలా నెగటివ్ పాజిటివ్ రెండు ఉండదు. ఐ థింక్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ని మార్కెట్ ని డిస్టర్బ్ చేయడం అనిపిస్తుంది, బికాస్ బిగర్ ఫ్యాక్టర్స్ లైక్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్, ఇన్ఫ్లేషన్, పూర్ ఐఐటి నంబర్స్, అది కూడా 5700 బ్రేక్ చేయలేకపోయింది. సో ఈ సిరీస్ ఆఫ్ నెగటివ్ న్యూస్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ని హోల్డ్ చేస్తే అంటే ఐ థింక్ ఇన్ఫోసిస్ గుడ్ వచ్చినా బ్యాడ్ వచ్చినా ఐ థింక్ మార్కెట్ నార్మల్ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మార్కెట్ ని అఫెక్ట్ చేయవు. ఓకే అండి, ఏదైనా ట్రేడింగ్ టిప్ చెప్తున్నారా? ఇవాళ ట్రేడింగ్ చాలా స్టాక్స్ లో అట్లీస్ట్ ఒక షార్ట్ టర్మ్ బాటమ్ ఫార్మేషన్ కనిపిస్తుంది. ఎస్పెషలీ దీని మహీంద్రా మహీంద్రా చార్ట్ లో కూడా 725 స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఇవాళ 752-753 ట్రేడ్ అయితే ఐ థింక్ 772-774 టార్గెట్ 1-2 డేస్ లో పాసిబుల్ ఉంది. సో ట్రేడింగ్ కాల్ ఫర్ 738 రూపీస్ టాప్ లాస్ పెట్టే ట్రేడింగ్ అట్ బై చేసుకోవచ్చు. కానీ 752 లెవెల్ క్రాస్ అవడం క్రిటికల్. నార్మలీ ట్రేడింగ్ రికమెండేషన్స్ లో బై అబౌ లెవెల్ చాలా క్లోజ్లీ వాచ్ చేయాలి, సెల్ బిలో లెవెల్. ఆ లెవెల్ బ్రేక్ అయితేనే ట్రేడ్ యాక్షన్ ఇనిషియేట్ చేయాలి, అది అప్రోపు క్రాస్ అవుతుంది, అప్రోపు ఇనిషియేట్ చేయకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే కాలర్స్ కొంతమంది లైన్ ఉన్నారు. శేఖర్ వరంగల్ నుంచి లైన్ ఉన్నారు. శేఖర్ గారు గుడ్ మార్నింగ్. వసంత్ గారు గుడ్ మార్నింగ్. సార్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ది సేమ్ అండి. సార్ జేఎల్డబ్ల్యూ ఎనర్జీ జేపీఎస్ ఇటు జేఎల్డబ్ల్యూ ఎనర్జీ 95 లో తీసుకున్నాను సార్. జేపీ అసోసియేట్ 92 లో తీసుకున్నాను సార్. 200 షేర్స్ తీసుకున్నాను. ఓకే అండి, అది ఎంత ఎక్కడ అమ్ముకోలేదండి. సో నిన్ననే బై చేశారు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ జేపీ అసోసియేట్స్. మీరు ట్రేడింగ్ కోసం అయితే ఇప్పుడు నేను చూసామంటే ఇది 98 ఆ రేంజ్ లో ఉంది జేపీ అసోసియేట్స్. అయితే మీరు 100 రూపీస్ పైన స్టాక్ సస్టైన్ అయితేనే స్టాక్ లో మళ్ళీ ఒక అప్ మూవ్ 108 రూపీస్ 108-110 దాకా రావచ్చు. లేదంటే మాత్రం 100 రూపీస్ పైన సస్టైన్ కాలేదంటే మళ్ళీ స్టాక్ 100 బిలోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ట్రేడర్ అయితే 1-2 రోజులు చూసి స్టాక్ ని ఎగ్జిట్ కానీ, లేకపోతే స్టాప్ లాస్ మాత్రం 98 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 98 బిలో ఉంటే స్టాక్ లో ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది. 98 పైన ఉంటేనే స్టాక్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అయితే ఇమీడియట్ అయితే స్టాక్ లో పెద్ద అప్ మూవ్ ఉండకపోవచ్చు అండి. ఇది లాంగ్ టర్మ్ బెట్టే తప్ప ట్రేడింగ్ బెట్ అయితే కాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే మాత్రం 2 స్టాక్స్ హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ట్రేడర్ అయితే మాత్రం ఇది 1-2 రోజుల్లో దీని మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ కానీ. నెక్స్ట్ కాలర్ రాయచూర్ నుంచి రవి లైన్ ఉన్నారు. రవి గారు నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చేసినటువంటి ఆంధ్ర గురించి చేసిన కామెంట్ బాగా కావాలి సార్. ఇలాంటి గురించి అంత బాగుంటుంది కానీ కొద్దిగా అలా కుటుంబ